దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికి నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి ఇప్పుడు 48వ ఎపిసోడ్లోకి వచ్చామని అనుకుంటున్నాను. మీకు ఇదివరకు ఎపిసోడ్లో చిన్ని చిన్ని తప్పులు నేను పెద్దగా పట్టించుకోలేదు, మనస్సాక్షి కూడా అంతగా హెచ్చరించడం నేను పట్టించుకోలేదు తర్వాత కాలంలో. కానీ నా మిత్రుడు విఠలరావు గారు అన్న ఆయన ఆ తప్పులు కూడా చేయకోకుండా దేవుడు అడ్డుపడ్డాడు. ఎప్పుడు ప్రభు వైపు ఆయన పూర్తిగా మారు మనసుతో తిరిగిన రోజు అని చెప్పాను. అయితే నాకు మారు మనసు పొంది నేను రక్షణ పొందిన తర్వాత దేవుడు నా హృదయం కూడా అలాగే తెరిచాడు. జీవితంలో సరే నేను సాధ్యమైనంతవరకు తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నా. కానీ ఒక తప్పు జరుగుతూ ఉండేది, అది పెద్దగా తప్పుగా ఎవరో అనుకునేవాళ్ళు కారు. మాకు ఆర్టీసీలో ప్రతి సంవత్సరము 2 సార్లు ఏదైనా తీర్థయాత్రలు కానీ ఊరు వెళ్ళటానికి బస్సు పాస్ ఇస్తారు. ఒక్కోసారి ఇచ్చిన పాసు 2 నెలలు వాల్యూ ఉంటుంది, 2 నెలల్లో ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అట్లా ఈ 2 పాసులు మేము వాడుకుంటూ ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మరి తీర్థయాత్రకి వెళ్ళని ఊరు వెళ్ళని ఎట్లన్నా వెళ్ళని వాడుకుంటాం. ఈ 2 నెలల వ్యవధిలో వాడుకోవాలి. అయితే నేను జనరల్గా ఇక మనం వెళ్ళేదే ఎక్కడికి వెళ్తాం, తీర్థయాత్రలు. అందుకే అనేక తీర్థయాత్రలు తిరిగే అవకాశం నాకు దొరికింది. అంటే ఆర్టీసీలో ఈ యొక్క ఫ్రీ పాస్ ఉండటం వల్ల ప్రతి సంవత్సరం 2 పాసులు ఉండేవి. అట్లీస్ట్ 1 పాస్ అయినా తీర్థయాత్రకు కలిపేవాడు, ఏదో ఒక తీర్థయాత్ర వెళ్ళి వచ్చేవాడు. అయితే 2 నెలలు వాల్యూ ఉంది కదా అని చెప్పి ముందుగానే తీసుకున్న తర్వాత ఒక తీర్థయాత్రకి ఏదో షిరిడియో తిరుపతితో ఫ్యామిలీతో వెళ్ళి వచ్చేవాడు. ఇంకా టైం ఉంటుంది కదా, మళ్ళీ 1 రోజులు పోయిన తర్వాత 1 నెల పోయిన తర్వాత ఆ చివరిలో 2 నెలలు అవుతుందనగా మళ్ళీ ఒక ట్రిప్ వెళ్ళి వచ్చేవాడు అదే పాస్. ఇది తప్పు, ఒకసారి వెళ్ళటాకే పాస్. ఒకసారి వెళ్ళినప్పుడు వెళ్ళినట్టు పాస్ మీద ఎంటర్ చేయించుకోవాలి కండక్టర్తో, ఇంక అంతే, ఇంకోసారి పనికిరాదు. మేమేం చేసేవాళ్ళమంటే మొదటిసారి వెళ్ళినప్పుడు కండక్టర్తో ఎంటర్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసేవాళ్ళం. ఆయన కూడా అందరూ ఇదే చేస్తారులే, వాళ్ళగా తీసుకున్నారు పాస్, అప్పుడు ఎంటర్ చేయటం ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా ఎంటర్ చేసేవాళ్ళు కాదు. అంటే వివరాలు రాసేవాళ్ళు కాదు, ఈ బస్సులో ప్రయాణం చేశారని రాసేవాళ్ళు కాదు, ప్రయాణం చేయనట్టుగానే అయిపోయింది. మరి వాళ్ళు అట్లా రాయిపోతే వాళ్ళకి శిక్ష లేదా అంటే, ఇప్పుడన్నా చెకింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ మా పాస్ వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం ఎక్కగానే పాస్ దగ్గర పెట్టుకునేవాళ్ళు, కానీ రాసేవాళ్ళు కాదు. వాళ్ళు వచ్చినప్పుడు పాస్ దగ్గర చూపించేవాళ్ళు. మరి ఇంకా రాయలేదేంటి అని అంటే రాస్తా ఉండి జర్నీ చివరిలో రాసి ఇచ్చేస్తామనేవాళ్ళు. ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడే రాసేసామనుకో, బస్సు చివరి దాకా వెళ్ళలేదనుకో, ఆ ఇబ్బంది ఉంటుంది కదా. అందుకనే రాయలేదంటే వాళ్ళు కూడా చూసుకున్నట్టు పోయాడు, వాళ్ళకి తెలుసు. ఇక 2వసారి వెళ్ళినప్పుడు వాళ్ళే రాసేవాడు, వాళ్ళు తెలుసు కదా ఇంక ఎక్కువ వాల్యూ లేదని ఎంటర్ చేసేస్తామనేవాళ్ళు, చేసేమనేవాళ్ళు ముందుగా మట్టికి చేయించాడు. ఈ రకంగా ఒక్కొక్క పాస్ మీద 2 సార్లు వెళ్ళటం జరిగింది. అందరూ జనరల్గా చేస్తూనే ఉండేవాళ్ళు, స్టాఫ్ అంతా ఇది పెద్ద నేరంగా చూసేవాడు. ఇది చిన్న చిన్నదానికి మరి దేవుడు పెద్దగా గద్దించలేదు అంటా ఇది ఉదాహరణ. అన్నీ కరెక్ట్గా ఉన్నా ఇటువంటి తప్పులు జరిగేవి. కానీ ప్రభు వైపు చూసిన తర్వాత నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడు. నేను అన్యాక్రాంతంగా 2వసారి ఆ పాస్ మీద ప్రయాణం చేస్తున్నట్లు ఆ కండక్టర్ బస్సు కండక్టర్ నన్ను చాలా నీచంగా చూసినట్టు, మీరు ఈ తప్పు చేస్తారా అని చూస్తున్నట్లు, నేను తలదించుకుంటున్నట్లు నేను నాకు దర్శనం వచ్చింది. అమ్మో, దేవుడు నామానికి అవమానం కదా. నిజంగానే ఎట్లాంటి తప్పు మనం చేయకుండా ఉంటే క్రైస్తవుడు అన్నవాడు ఎంత నిజాయితీగా ఉంటారు అని అందరికీ తెలుస్తుంది కదా. అలా తప్పు జరిగినప్పుడు దేవుడు ఎంత గట్టిగా నన్ను ఎందుకు గద్దించలేదు, ఇప్పుడు ఎందుకు గద్దించారంటే, దేవుడు ఇప్పుడు ఈ వాక్యం చెప్పాం కదా, ఆ వాక్యంలో శుద్ధి చేస్తాడు దేవుడిని నమ్మిన తర్వాత. ఆల్రెడీ కొద్దిగా వాత పడింది, దాన్ని శుద్ధి ఎప్పుడు చేరుకుద్ది అంటే దేవుడి వైపు చూచిన తర్వాత. విఠలరావు గారికి దేవుడికి బారు మనస్సు పొంది తర్వాత వచ్చింది, అట్లాగే నాకు బారు మనస్సు పొంది రక్షణ అంతకితం అన్యుండు కదా. ఒకసారి ఆ యొక్క ఇది చెప్తుంది,
మనం వినపోతే వదిలేస్తుంది. కానీ ఇక్కడ గుచ్చి గుచ్చి దర్శనం చూపించాడు, ఇదిగో నువ్వు తప్పు చేసావు. అప్పుడు దిమాకరిలు, అయ్యా ఈ తప్పు జరిగిన మాట వాస్తవం, అయితే ఇప్పుడు అది ఎట్లా దిద్దుకోగలుగుతావు? అందరూ చేశారు, నేను చేశాను, నన్ను క్షమించండి నాన్న. ఒకవేళ డిపార్ట్మెంట్కి ఏమన్నా కాంపెన్సేషన్గా ఏమైనా చేయాలేమో ఆలోచించుకుంటున్నా, కానీ ఇట్లా చూచే దేవుడు ఎవరు? పైగా నేను వెళ్ళింది ఎక్కడికి? మేము దేవుళ్ళుగా భావించి వాళ్ళే దేవుళ్ళు అనుకుని వాళ్ళ దేవాలయాలను సందర్శించడానికి వెళ్ళా. వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదా ఈ విషయం? వాళ్ళు దేవుళ్ళు కారా? వాళ్ళు చూడగలిగిన వాళ్ళు కారా? వాళ్ళు చూడగలిగిన వాళ్ళు అయితే నా యొక్క దర్శనానికి నువ్వు వస్తున్నావే, వచ్చేటప్పుడు ఈ తప్పు పని నువ్వు ఎందుకు చేసావు? నువ్వు రెండోసారి రావాలంటే టికెట్ కట్టుకు రావాలి, ఒకసారి వరకే నీకు అది, రెండోసారి దాని మీదే అట్లా వచ్చావు అని నా దేవుడు నన్ను ఎందుకు గద్దించాల? నా దేవుడు అది చూడడా? అది నేను ఆలోచించుకున్నాను. ఎప్పుడైతే ఈ దర్శనం వచ్చిందో, ఈ దేవుడు నేను ఆరాధించలేదు కానీ నా మార్గాలన్నీ చూస్తున్నానని బైబిల్ గ్రంథంలో రాసిన మాట వాస్తవమే. ఆయన ఎరుగని వారి మార్గాలన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆయనను ఆరాధించకపోయినా మన క్రియాఫలాలు మనకి ఇవ్వాలి కాబట్టి ఆయన అన్నీ లిఖించుకుంటా రాస్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను చేసిన తప్పుని చూడగలిగిన దేవుడు అసలు దేవుడా? అసలు చూడలేని వాళ్ళు దేవుడు అవుతారు. రహస్యంగా చేసిన తప్పులు కూడా ఆయన చూడగలుగుతున్నాడు అంటే ఆయన దేవుడు కాకపోతే మరొకళ్ళు దేవుడు ఎలా అవుతారు? ఇట్లాంటి ఆలోచన నాకు వచ్చింది. ఈ జ్ఞానంతో ఇంకా మరింత బలపడ్డా. అలాగే మరి ఈ మధ్యకాలంలోనే ఒక భక్తుడి జీవిత చరిత్ర నేను చదివా. ఒక భక్తుడి జీవిత చరిత్ర దానికంటే ముందు మీకు చెప్పేది ఏంటంటే, నా మిత్రుడు, ఆయన కూడా పర్సనల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు, ఆయన నిష్ఠాకరుడైనటువంటి ఒక హిందువు. ఆయన నన్ను యేసు ప్రభువుని అంగీకరించినందుకు చాలా కోపగించాడు, నన్ను అనేక ప్రశ్నల వర్షం కురిపించాడు. నువ్వు ఇలా చేయటానికి వీలు లేదన్నాడు. నేను చెప్పినటువంటి హేతు అడిగిన ప్రతి హేతువుకు నేను సమాధానం చెప్పాను ఓపికతో. మరి ఆయన అన్ని సమాధానాలు చెప్పి ఈయన ఒక్కడే దేవుడని నేను గ్రహించాను అని చెప్పడం జరిగింది. ఆయన స్నేహితుడు కాబట్టి, మరి నువ్వు చెప్పిన ప్రకారం బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఒక్కడే దేవుడు అయితే మనం ఆరాధించిన వాళ్ళు ఎవరు అన్నాడు. ఏం చెప్పాలి? సూటిగా చెప్తే వాళ్ళకి బాధ. అప్పుడు నేను చెప్పాను, అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి, నువ్వు కూడా ఆలోచించుకో. నేనే ఆలోచించుకున్న విధం ఏంటి అంటే వాళ్ళు దేవుడు కారు అని నాకు గ్రహింపు వచ్చింది. నీకేం గ్రహింపు వస్తుందో అదే ప్రకారం వెళ్ళు. నాకు వచ్చిన గ్రహింపు, ఇప్పటి వరకు నేను ఆరాధించిన దేవుళ్ళు ఎవ్వరు కూడా దేవుళ్ళు కారు 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 అనేది నాకు వచ్చిన గ్రహింపు. నీకేం గ్రహింపు వస్తుందో నాకు తెలియదు, నీ గ్రహింపు ప్రకారం నువ్వు వెళ్ళు. నేను నిన్నేం బలవంతం చేసేవాడిని కాదు, నా సాక్ష్యం, నేనేం గ్రహించాను అది నేను చెప్పుకుంటా, నా హక్కు ఉంది. నేను గ్రహించింది ఇది, ఎవరిని కూడా నువ్వు ఇదే చెయ్యి అంటాకి నాకు హక్కు లేదు, మీ ఇష్టం. కానీ నా యొక్క హేతు, ఆ యొక్క రీజన్స్ అన్ని మీ ముందు ఉంచుతాను. నేను ఈ రీజన్స్ ద్వారా నేను చేయటం జరిగిందని చెప్పడం జరిగింది. ఆయనకి మరింత కోపం వచ్చింది. ఆయనకి కూడా ఇటువంటి విషయాలన్నీ చెప్పా, ఎట్లా దేవుడు చూస్తున్న దేవుడు, ఎట్లా మనస్సాక్షిని పెట్టింది ఆయనే అని రెఫరెన్స్లన్నీ చెప్పాను. ఎన్నన్నా చెప్పు, మనం వాళ్ళని ఒప్పించలేకపోయాను. అయితే సత్యం సత్యమే కదా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా. కోట్ల మంది ఒప్పుకోకపోని, సత్యం సత్యమే. అంత మాత్రమే అసత్యం అయిపోదు కదా. కాబట్టి సత్యం చెప్పవలసిన పూచి మన మీద ఉంది, సత్యం చెబుదాం. ఎవరు ఒప్పుకుంటారో, ఎవరు గ్రహించరో, ఎవరు గ్రహించరో అది మనకు అనవసరం, కానీ మనం సత్యం చెబుదాం. ఈ సందర్భంలోనే ఒక జీవిత చరిత్ర ఈ మధ్యనే చదివా. సాధు జాన్ గారని గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 80 సంవత్సరాల క్రితం జీవించాడు. ఆయన 1960 వరకు జీవించాడు. 1889 నుంచి 60 వరకు ఆయన 71 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన 1960 వరకు జీవించి, నేను 1952 పుట్టా. అంటే నేను పుట్టి 8 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు కూడా ఆయన ఉన్నాడు. అంటే ఈ మధ్య జరిగినట్టే కదా ఇదంతా. ఆయన చరిత్ర చూస్తే, మరి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి దగ్గర పండితం అనే గ్రామంలో ఆయన పుట్టాడు.
నిజంగా అన్ని జిల్లాల కంటే గుంటూరు జిల్లాకే క్రైస్తవ్యం ముందు వచ్చినట్టుగా ఉంది నాకు తెలిస్తే. అప్పటికే 100 సంవత్సరాల క్రితం అక్కడ గుంటూరు జిల్లాలో క్రైస్తవ్యం తెలుసట. లూథరన్ చర్చ్ ఒకటి, బాప్టిస్ట్ చర్చ్ ఒకటి, అంతకుముందే ఆయనకంటే ముందే 80 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉన్నాయట అక్కడ. ఎక్కడ? సత్యనపల్లి దగ్గర ఒక గ్రామంలో. అయితే ప్రజలు చర్చికి వెళ్ళేవాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అన్యజనులుగా ఉన్నవాళ్ళు పాస్టర్ గారితో ప్రార్థనలు అయితే చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం మనం, ఏదైనా మన చర్చిల్లో పెద్ద పాస్టర్ గారు వచ్చారని చెప్తే అన్యులందరూ ఎగబడిపోయి వచ్చేస్తారు. ఎందుకు? వాళ్ళ దేవుడు కాదుగా, చర్చికి వాళ్ళు రారుగా, వాళ్ళు ఎందుకు ఎగబడి వస్తున్నారు అంటే ఈ దేవుడు బిడ్డలకి, ఈ దేవుణ్ణి ఎరిగినటువంటి దైవ సేవకులకి శక్తి మహిమ ఉంటాయి. వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు వల్ల జరగవా? జరగబోవటేగా ఈ బాధలన్నీ వాళ్ళకి. ఇక్కడ జరుగుతాయని తెలుసు వాళ్ళకి. ఏదైనా దయ్యం పట్టుకుంది ఒక అన్యుడికి, అంటే ఎక్కడ పట్టుకొస్తారు? చర్చికి పట్టుకొస్తారు. ఇక్కడే పోద్ది అది, వాళ్ళ దేవాలయం తీసుకెళ్తే పోదు, అది వాళ్ళకి తెలుసు. కాకపోతే అనాదిగా వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు. కాబట్టి చర్చ్కి సంబంధించినటువంటి వాళ్ళతో ప్రార్థనలో అన్యులు కూడా చేయించుకుంటూ ఉండేవాళ్ళు. అన్యులు కూడా చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ అన్యులు కూడా చేయించుకుంటూ ఉన్నప్పుడు ఈ వీళ్ళ సాధు జాన్ గారు కడుపులో ఉండగా వాళ్ళు అన్యులు, మరి ఆమె గర్భవతిగా ఉండగా ఆమె మరి ఏదో సీరియస్గా ఏదో రోగం వచ్చిందట. గుంటూరులో హాస్పిటల్లో ఉండగా హాస్పిటల్ క్రైస్తవ మిషనరీలతో నడవబడుతూ ఉంది. అక్కడ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఆ కడుపులో బిడ్డ చనిపోతాడు అనుకున్నారట, ఆమె కూడా చనిపోద్ది అనుకున్నారు. అటువంటి జబ్బు వచ్చింది. ఆమె ప్రార్థన చేసి అక్కడ ఉన్నటువంటి అక్కడ పాస్టర్ గారు ఎవరు, ఆ డాక్టర్ గారు కూడా ప్రభువుని నమ్మిన వాళ్ళే ఉంటారు కాబట్టి ప్రభువుని నమ్మిన ఆమె ప్రార్థన చేసి, అమ్మా నీకేం భయం లేదు, నీ బిడ్డకి ప్రాబ్లం లేదు, నీకు ప్రాబ్లం లేదు అని చెప్పడం జరిగిందట. నిజంగానే సుఖప్రసవం జరిగింది, బిడ్డ బ్రతికాడు, తల్లి బ్రతికిందంటే వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ దేవుళ్ళు అలా ఆరాధించుకుంటా ఉన్నారు. అయిపోయింది, ఆయన గొప్ప సేవ చేస్తాడని కూడా చెప్పిందట ఆమె ప్రార్థన చేసిన. ఈమె అనేక వేల మందికి దేవుణ్ణి పరిచయం చేయబోతున్నాడు అని చెప్పిందట. ఏదో చెప్పారు, ముందు బతికితే చాలు పిల్లవాడు అనుకున్నారు, బతికాడు, వెళ్ళిపోయారు. ఇక దాని గురించి ఎవరు పట్టించుకోవాలి. ఆయన 2వ సంవత్సరంలోనే మరి వాళ్ళ బంధువులకి దత్తత ఇచ్చారట. ఆ బంధువులకి పిల్లలు లేరు, ఏదో వాళ్ళకి ఆస్తి పరులట. మరి ఆయన సాధు గారికి బాబాయి పిన్ని వరుస అయిన వాళ్ళు దత్తత తీసుకున్నారు, పిల్లవాడిగా తీసుకొచ్చేసారు. ఈ సాక్ష్యం, ఆ పిల్లాడిగా ఉండగా తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన మరి ఆ రోజుల్లో ఈ చదువులు సజ్జలు అన్నీ ఉండవు కదా, ఎక్కడ గేదెలు మేపడానికి పంపించారు. అవి వేరే వాళ్ళంతా పశువులు తోలికెళ్ళే వాళ్ళతో పాటు ఈయన కూడా గేదెలు మేపడం. ఈయన అక్కడ ఒక చెరువులో గేదెలన్నింటినీ తోలి ఈయన గట్టుగా కూర్చుని ఉండగా ఈ పిల్లాడికి మరి ఎంత వయసు వచ్చింది, 6-7 ఏళ్ళు వచ్చినాయి అంటున్నా అనుకుంటా. ఆ సమయంలో పెద్ద శబ్దం వినపడిందట, పెద్ద శబ్దం వినపడి ఆ గేదెలు విడిచిపెట్టి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడట. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఏమంటున్నాడట, రాముడు దేవుడు కాడు, రాముడు రాజు మాత్రమే, యేసుక్రీస్తే దేవుడు అంటున్నాడట. ఏంటి ఇట్లా అంటున్నాడు అని అందరూ పిచ్చెక్కింది, ఏంటి పిల్లాడు ఎట్లా అంటున్నాడు ఎట్లా అంటున్నాడు అనుకుంటున్నారు. కానీ అంతకుముందే ఈ 5-6 సంవత్సరాలు అన్నాం కదా, ఈ పిల్లాళ్ళు లోపల మరి మనసాక్షి దేవుడు పెట్టింది కదా, ఏదో చెప్తుందట. వాళ్ళ పిన్నిగారు పెంచుకుంటున్న ఆమె గణాసారట, పూనకాలు వస్తాయట. వీరుళ్ళకి దేవతలకి పూజలు చేస్తూ ఉండేదట, ఈమెకు పూనకం పూనుతూ ఉండేదట. ఇక అందరూ ఈమె పెద్ద భక్తురాలుగా ఉండేది కావచ్చు. ఈమె గోడలకు బొట్లు పెట్టి వీళ్ళే వీరుళ్ళు వీళ్ళే దేవతలు దండాలు పెట్టమంటే ఈయన 6-7 సంవత్సరాల వయసులోనే గోడకి బొట్లు పెట్టి దేవుడు అంటావేంటి, ఎందుకు దేవుడు అవుతాడు, నేను దండం పెట్టను అన్నాడు అప్పుడు. అమ్మో కళ్ళు పోతాయి, నువ్వు అలా అనకూడదు బాబు, మనం మొత్తం దేవుడు అదే దేవుడు యొక్క పూనకాలు వచ్చేవాళ్ళం మనమంతా అని చెప్పడం జరిగిందంట. ఆ ఊరంతా రామ
భజన బాగా చేస్తూ ఉంటే పిల్లాడిని కూడా భజనకి పంపిస్తూ నేర్పిస్తూ ఉండేవాళ్ళంట. ఇతను వచ్చి ఇలా అంటున్నాడట, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సాక్ష్యాలు వాస్తవాలు బుక్స్ ఉన్నాయని నేను చదివాను, అందరికీ తెలియాలి. ఈ పిల్లాడు ఇక అక్కడి నుంచి ఇలా అన్నాడు. ఎలా అంటున్నాడు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడని, మిగతా వాళ్ళు రాముడు, ఆయన భజనలో వాటికి నేర్చుకుంటున్నాడు కదా, ఆయన దేవుడు కాదు, ఆయన ఉట్టి రాజు మాత్రమే అంటున్నాడట. అంటా ఉంటే ఇక ఎట్లా అంటుండగా పిచ్చెక్కింది పిల్లవాడికి, ఏంటో ఎట్లట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారట. అనుకుంటున్నప్పుడు ఒక శక్తి ఏదో ఆవరించి ఆ పిల్లాడిని, మనిషికి ఆ వయసు ఉన్నవాడికంటే ఎక్కువ పనులు చేసేస్తున్నాడట, గోడలు దూకేస్తున్నాడట, పందిరి పీకేస్తున్నాడట, ఒక శక్తి ఆవరించింది. ఆవరించి అప్పుడు ఏమంటుందట, రాముడు దేవుడే అంటున్నాడట. వెంటనే వాళ్ళు, ఏంటి ఇప్పుడు దాకా ఎట్లా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అన్నాడు, మళ్ళీ దేవుడు ఏదో దిగాడు పూనాడు, మరి మన దేవుడు అయిన మేక వచ్చేసాడు, ఏదో తప్పు, ఏదో దెయ్యం ఇది వరకు పట్టింది, పట్టి రాముడు దేవుడు కాడు అనిపించింది, ఇప్పుడు మన దేవుడు ఈయన మీదకు వచ్చేసాడు, వచ్చేసి ఈయన్ని రాముడు దేవుడు అనిపిస్తున్నాడు అని అనటం జరిగిందట. ఇంకా ఏం అన్నం తింటలేదట, అన్నం తినకుండా పిచ్చి పిచ్చి చేస్తలేదు కదా, అసలు ఊరు వాళ్ళ ఊరు, ఈ పెంచుకున్న వాళ్ళ ఊరు కదా, అసలు ఊరు తీసుకెళ్ళారట. అక్కడ వాళ్ళ అమ్మకి కొంచెం తెలుసు, ఈయన గర్భం ధరించి ఉన్నప్పుడు అక్కడ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవటం, సుఖప్రసం జరగటం ఆమె తెలుసు. కాబట్టి బైబిల్ గ్రంథం, వీళ్ళు ప్రభువుని నమ్మకపోయినా ప్రతి వాళ్ళు ఒక బైబిల్ గ్రంథం ఇళ్ళలో పెట్టుకుంటూ ఉండేవాళ్ళట, ఏదో ఏ రాయేస్తే తగులుతుందా అన్నట్టు. ఈ పిల్లాడికి తల కింద తల దగ్గర పెట్టారట. అప్పుడు ఈయన మీద ఆవహించినటువంటి శక్తి పారిపోయి ఇక వాస్తవం చెబుతున్నాడు, రాముడు రాజు మాత్రమే, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని అసలు విషయం చెబుతున్నాడు. బైబిల్ గ్రంథం పెట్టిందిరా, అప్పుడు దాకా ఉన్న ఈయన మీద ఆవహించిన శక్తి ఏంటి మరి అక్కడ, అంటే ఏదో చెడ్డ శక్తి, నిజమైన సృష్టికర్తకు వ్యతిరేకంగా ఉన్న చెడ్డ శక్తి ఆవహించి ఆయన పందిరి పీకేసేటట్టు ఎగిరి దూకేటట్టు ఇవన్నీ చేస్తుంది. దెయ్యం పట్టిన వాళ్ళు కొంచెం శక్తి ఎక్కువగా చేస్తారే, అట్లా చేసి చేపించింది. చేపించినప్పుడు ఏం చెప్తుంది, అసలు దేవుడు వైపు చూడనివ్వట్లా, అసలు దేవుడిని దేవుడు కాదని, దేవుడు కానిదాన్ని దేవుడు అని చెప్పిస్తుంది ఇది ఈ శక్తి. అది ఎప్పుడైతే అసలు దేవుడు బైబిల్ గ్రంథం వచ్చిందో అప్పుడు అది పారిపోయింది. ఇక బైబిల్ గ్రంథం తీసి అతను బడిలోకి వెళ్ళలేదు, అక్షరం ఒక్క రాదు. బైబిల్ గ్రంథం తీసి చదివేస్తున్నాడంట ఆయన. ఇదేంటి, ఈ చదువుకోలేదు, అక్షరం ఒక్క రాదు, చదివేస్తున్నాడు, నిజంగా చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు అంటే చూసే ఫలానా యోహాను సువార్త ఫలానా అధ్యాయం కరెక్ట్గా చదివేస్తున్నాడు పిల్లాడు అంటున్నారట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, అయ్యో ఈ పిల్లాడిని బడికే పంపలేదు, చదువు రాదు, ఇక్కడ రాదు అక్కడ రాదు, ఎక్కడ పంచుకున్న వాళ్ళ దగ్గర ఇంక పశువులు కాయటాకే పంపించారు, చదువు రాదు, ఎట్లా ఇది ఎట్లా జరుగుతుంది అంటున్నారట. ఎట్లా జరుగుతుంది అంటూ ఉంటే అప్పుడు ఆ యొక్క దేవుడి శక్తి ఈయనలోకి వచ్చిన తర్వాత, ఈ ఆ యొక్క మొదటి దర్శనం తర్వాత ఇక ఆయనకి ఇది దేవుడి శక్తి అయిపోయింది, చదివాడు. ఇక మళ్ళీ తర్వాత బైబిల్ తీస్తే ఆయనకి తెలియట్లా, దేవుడు శక్తి వచ్చింది, బైబిల్ తీసినప్పుడు చదివించాడు. అప్పుడు అందరూ అంటున్నారు, నువ్వు బైబిల్ చదివేసావు నిన్న అంటే, నేను ఎట్లా చదివాను, నాకు చదువు రాదుగా అనుకుని, ఎట్లయినా కానీ చదువు మీద కోరిక కలిగి అప్పుడు ఒక క్రిస్టియన్ స్కూల్ ఏదో ఉంటే ఆ స్కూల్కి వెళ్ళి చదువు బాగా వచ్చేస్తుందని పిల్లలు రెండో తరగతిలో వేసారంట. అంటే ఒక 6 నెలలు అక్షరాలు నేర్పారట, రెండో తరగతిలో వేసారు. ఆ తర్వాత ఈ పెంచుకున్న వాళ్ళు వచ్చారు, వీళ్ళు అయ్యో బాబు మా పిల్లడు చదువుద్దు సంజయ్వద్దు ఏమి లేదు గొడ్లు కాసుకుంటే చాలు అని చెప్పి బలవంతంగా మళ్ళీ ఎక్కడికి పంపించారు, వాళ్ళు పెంచుకున్న వాళ్ళకి పంపించేయటం జరిగింది. ఆ రకంగా మొదటి దర్శనం చూసి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు అర్థమైంది, నా చిన్నప్పుడు కాదు, మా మేనల్లుడు చిన్నతనంలో ఉండగా మా ఇంట్లో కథ ఏంటంటే, మేమెవరు ప్రభువుని నమ్మలా, మా చెల్లి ప్రభువుని నమ్మింది ఒక ఆమె. సరే ప్రభువుని నమ్మిన అబ్బాయి దొరికాడు, అతనితో పెళ్లి చేశాం. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి నేను వచ్చి ఉండేవాడిని. మా మేనల్లుడు చిన్నపిల్లాడు, 5
సంవత్సరాల వయసు ఉంటుంది. నా పక్కలో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నాను. మాయా, మీరు సాతాన్ను పూజిస్తారట, ఎందుకు? అసలు దేవుడిని ఎందుకు పూజించకూడదు అన్నాడు. ఎవరు చెప్పారా నీకు సాతాన్నే పూజిస్తామని? అసలు దేవుడు అంటే మీ దేవుడేనా? మా దేవుడు అసలు దేవుడు కాదా అంటే, ఏమో మమ్మీ డాడీ చెప్పారు అన్నాడు. నా కోపం మండిపోయింది. మనం పూజించే దేవుళ్ళు సాతానా? పైగా వాళ్ళేదో వాళ్ళ దేవుడిని పూజిస్తున్నారు. వాళ్ళ దేవుడిని మనం ఏమని అంటావా అని? మన దేవుణ్ణి సాతానా అని చెప్తారా పిల్లలకి? చిన్నప్పటి నుంచే మన దేవుళ్ళు అంటే ఒక ఈ అభిప్రాయం కలగజేస్తారా అని చాలా కోపం వచ్చింది నాకు. అయితే ఎదురుగా అడగలేక మా ఇంట్లో పెట్టుకున్నా. కానీ రాను రాను అది నాకు వర్కౌట్ అవుతా ఉండేది. ఎందుకు అంటే దేవుడు, మన దేవుడు పవర్ ఉందో లేదో వేరే విషయం, కానీ దేవుడే అయి ఉంటాడు అనుకుంటున్నా. లేకపోతే ఇంత తరతరాలుగా ఎంతమంది ఎన్ని గుళ్ళు ఎన్ని గోపురాలు ఎంతమంది చేస్తున్నారంటే దేవుడు కాకుండా ఎందుకు ఉంటాడు? సాతానికి సంబంధం ఏముంటుంది దీంట్లో అనుకుంటున్నా. కానీ ఎప్పుడైతే ఈ పిల్లాడు ఈ మాట అన్నాడో, క్రైస్తవులు ఎలా అనుకుంటారు కాబోలు మన దేవుణ్ణి, వాళ్ళు ఎదురుగా చెప్పలేకపోయినా వాళ్ళ పిల్లలు చెప్పారంటే వాళ్ళు అలా అనుకుంటారు కాబోలు. ఇది స్టడీ చేద్దాం, మనం రుజువు చేద్దాం. ఎలా? సాతానుడు కాదు మా దేవుడు, మా దేవుడు కూడా దేవుడే, మనం రుజువు చేయాలి ఎప్పటికైనా అనుకుంటూ ఉండేవాడిని. అట్లా గడిచిపోతూ ఉండేది. అది 20-25 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ జరిగి. కానీ మైండ్లో ఉండేది ఏంటి, కొంపదీసి అసలు దేవుళ్ళే కాదా ఏంటి, మనం ఆరాధించేవాళ్ళు ఏదో పవర్ తక్కువ ఎక్కువ దేవుళ్ళు అని అనుకుంటు. ఈ బుక్ చదివిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, సాతానుడు అనేటువంటి ఆయన దేవుడి నుంచి మనుషుల్ని దూరం చేయటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఆ భ్రమ కలగజేస్తూ ఉంటాడు. విగ్రహాలను కూడా దేవుళ్ళుగా భావించేటట్టు చేస్తారు. అలాంటి భాగంలో అలాంటి దాంట్లో భాగమే సాధు జాన్ గారికి చిన్నపిల్లాడప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆయన యేసు ప్రభు దేవుడు అని అనుకోకుండా దేవుడు కానిదాన్ని దేవుడు అనిపిస్తున్నాడు. ఎవడు? సాతాను. ఆ విగ్రహమే అంటలా, ఒక సాతానుడు ఒక శక్తి దేవుడు కానిదాన్ని దేవుడు అనిపిస్తున్నాడు అనేటట్టుగా చేస్తాడు. ఆ ధర్మంలో ఇలా చేయగలిగిన వాడు పూనకాలు తెప్పిస్తాడా? పూనకాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి, ఇలా చేయగలరు కదా. మనుషుల మీద ఆ యొక్క శక్తి, వ్యతిరేకమైన శక్తి పనిచేస్తున్నాడు. చెప్పాడు దేవుడు, నా శక్తి ప్రపంచం అంతా ఉంది, కానీ సాతానుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. సాతానుడిని సృష్టించింది నేనే, వాడు ఆత్మస్వరూపుడు, వాడిని పడదోసింది నేనే, కానీ ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడ పడదోయాలని చూస్తూనే ఉంటుంది, ఎక్కడ దేవుడి వైపు చూడకోకుండా చూస్తూనే ఉంటుందని బైబిల్ గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఆ చిన్నపిల్లవాడు చెప్పినటువంటిది నిజమేనేమో, సాతాను సంబంధమైన శక్తులే ఇలా చేయిస్తున్నాయేమో, దేవుడు కాని దాన్ని దేవుడు అనిపిస్తున్నాయేమో, చిన్న చిన్న మరి వాళ్ళు పూనకాలని ఇటువంటివన్నీ చూపించి ఇదే దేవుడు అనే భ్రమపడేట్టు చేస్తున్నాయేమో. సాధు జాన్ గారికి అలా చేపించింది కదా ఆ శక్తి. ఎప్పుడైతే బైబిల్ వచ్చిందో మరి శక్తి ఎట్లా వెళ్ళిపోయింది? నిజంగా అది దేవుడు చేసింది కాదు. నిజంగా దేవుడు శక్తి వస్తే యేసు ప్రభు వారు పేరు ఆ యొక్క బైబిల్ గ్రంథం రాగానే అది పోదుగా, పోయిందిగా. అంటే అర్థం ఏంటి, ఇది సాతానుడు చేసే క్రియలే తప్ప మరి ఇంకోటి కాదు అని గ్రహించడం జరిగింది. ఎందుకంటే క్రైస్తవులు చెప్పే మాట అందుకు సాతాను ప్రేరేపితంగానే మరి మనుషులు దారి తప్పి దేవుడు కాని దాన్ని దేవుడని భ్రమపడేటట్టు చేస్తూ ఉంటాయి. ఆ శక్తే పనిచేస్తుంది, మనం ఎంత చెప్పినా వినరు, అదే నిజమనే భ్రమపడేటట్టు చేస్తాయి అని నేను ఒక అవగాహన రావటం జరిగింది. ఈ అవగాహన మీ ముందు ఎందుకు వచ్చా అంటే, ఇటువంటి సంఘటనల ద్వారా ఓహో ఇది నిజమే, ఇది వాస్తవమే కదా జాన్ గారు చరిత్ర మనం చదివితే. ఇక ఈ జాన్ గారుని ఆ తర్వాత చాలా ఇంకా ఎక్కువ వివరణ ఉంది, అది ఇంకో ఎపిసోడ్లో చెప్పవలసి ఉంటుంది. ఆయన దేవుడు ఎట్లెట్లా వాడుకున్నాడు, ఆయన్నిక మరి దేవుడు ఎట్లా వాడాడంటే, సన్యసించాడు, ఇక నేను పెళ్లి చేసుకోను,
చెప్పాడు. ఆయన పెళ్లి పెళ్లి వయసు వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ గట్టిగా సంధించాడు దేవుడు, నీకు జరిగిన సంఘటనలన్నీ ఇదిగో చెప్తా విను అని చెప్పాడట. చిన్నప్పటి నుంచి నీవు గర్భంలో ఉన్నప్పటి నుంచి నువ్వు చనిపోవలసిన వాడు చనిపోకుండా ఆపిన దగ్గర నుంచి ఇలా జరిగింది ఇలా జరిగింది, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు సేవ చేయాలి, నువ్వేదో చేయటకి వీల్లేదు, ఇక ఏదో ఇల్లు కట్టుకుని ఆస్తులు సంపాదించుకుని పెళ్లి చేసుకుని ఉంటాకి లేదు, నీ ద్వారా అనేక మంది వెలిగించబడాలి అని చెప్పడం జరిగిందట. అదే నేను అట్లా ఎందుకు చేస్తానంటే నువ్వు చేయాలి, ఇవి ఎట్లా జరుగుతాయి, ఇదిగో ఇన్ని రోజులు నీ నోటి అంటే మాట రాదు, ఇన్ని రోజులు నువ్వు భోజనం చేయవు, ఇన్ని రోజులు ఎలా జరుగుతుంది అంటే అట్లా జరిగిపోతా వచ్చినాయి అట. ఇక ఆయన చేసిన ఆ కార్యాలు చూస్తే ఇన్ని అన్నీ కాదు, ఆయన ప్రార్థనలు చేస్తే ఎన్ని స్వస్థతలు చేకూరినాయి అంటే అస్సలు. ఆయన పేరు సాధు జాన్ గారు అన్నాం కదా, ఇంటి పేరు కాటుమాల. ఆయన 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 చేసిన స్వస్థతలు మరి సత్తెనపల్లి తాలూకా, గుంటూరు తాలూకా, తెనాల తాలూకా, బాపట్ల తాలూకాల్లో ఎంతమందికి ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిన ప్రార్థన, పాము కాటు చేసినోడు వస్తే ప్రార్థన చేస్తే తగ్గిపోవటం, జబ్బు వచ్చిన వాడు జబ్బు తగ్గిపోవటం, సంతానం లేడు సంతానం కాదు, ఇటువంటి 3153 సంఘటనలు రాశాడు ఆ బుక్లో. 3153 కార్యాలు ఆయన ద్వారా దేవుడు చేయించాడు. అట్లాగే పేర్లతో సహా ఇన్సిడెంట్లన్నీ 253 ఇన్సిడెంట్లు కూడా రాశాడు. ఈ పలానా అమ్మాయి పలానా జబ్బు ఎలా వచ్చింది ఇలా జరిగింది ఇలా జరిగింది తక్కిన సంఖ్య ఇచ్చాడు, ఈ తాలూకాలు ఇన్ని, ఈ తాలూకాలు ఇన్ని, ఈ ఊర్లు ఇన్ని అని చెప్పడం జరిగింది. ఆయన 71 సంవత్సరాలు జీవించే సాధువుగా ఇలా దేశ ప్రజలందరికీ స్వస్థతలు చేకూర్చి వెళ్ళిపోయాడు. ఇంత గొప్ప కార్యం మన కళ్ళ ముందు జరిగింది. నాకు ఎన్నేళ్ళు వచ్చే వరకు, 8 ఏళ్ళు వచ్చే వరకు ఆయన బతికే ఉన్నాడే, ఈయన గురించి ఎవరికైనా తెలుసా అని గుంటూరు జిల్లాలో ఎప్పుడైనా ప్రశ్నిస్తే ఏమనండి మాకు తెలీదు అన్నారు. ఎక్కడైతే వేల మందిని స్వస్థపరిచాడు దేవుడు, అక్కడ ఇప్పుడున్న తరానికి ఆ విషయాలు తెలియవు. ఎందుకు అంటే చెప్పబడలా, దేవుడు చేసిన కార్యాలు చెప్పొద్దా మనం, ఒకళ్ళ తర్వాత తరాలన్నిటికీ కూడా చెప్పమని కదా దేవుడు చెప్పాడు. అటువంటి విషయాలన్నీ బయటికి రావాలి. నాకు ఎప్పుడైతే ఈ దృష్టి పడిందో ఈ విషయం నేను అందరికీ చెప్పాలి. ఇప్పటి వరకు మరుగుపడిపోతుంది, ఎట్లా ఎన్నున్నాయో ఎంతమంది జీవించారట, ఈ జ్ఞానం అందరికీ తెలియాలి అని చెప్పి కాబట్టి ఆయన యొక్క చరిత్ర ఇంకొక ఎపిసోడ్లోకి వెళ్తుంది. మరి ఆయన చేసిన కార్యాలు ఎన్ని రకాల అద్భుతాలు చేస్తాయి, ఎందుకంటే ఈ సాక్ష్యాలే ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని రుజువు చూసి. మరి దేవుడు తన పిల్లల్ని త్యాగం చేయించిన విధంగా ఈయన జీవితం త్యాగమే కదా. ఈయన పెంచుకున్న వాళ్ళకి బోళ్ళంత ఆస్తి ఉందంట, పెళ్లి లేదు, పెడాకులు లేదు, ఏం లేదు, ఒక కాషాయ వస్త్రం కట్టుకుని ఎవడన్నా ఒక బుద్ధ పెడితే తిని ఊళ్ళు తిరిగి దేవుడి గురించి ప్రచారం చేసిన మహానుభావుడు. ఇదంతా చేయించింది ఎవరు? దేవుడు. ఎందుకు? ఎవరి గురించి? అన్యుల గురించి. వాళ్ళకి నరకమే లేకపోతే ఎంత ప్రయాస దేవుడు ఎందుకు పడతాడు? ఆ నరకం నుంచి తప్పించాలి. ఆ యొక్క సాతానుడు ఆ నరకం వరకు నరకం వైపు లాక్కుపోతూ నిజదేవుడి వైపు చూడకుండా మ్యాజిక్లు ఇటువంటి ట్రిక్లు ఇటువంటివన్నీ చేసి ఆయనకున్న స్వల్పమైన శక్తుల ద్వారా ఇవన్నీ చేసి మనుషులను లాక్కుపోతూ ఉంటే ఆత్మలన్నీ మళ్ళీ పట్టి లాక్కు రావటానికి దేవుడు ఎంత ప్రయాసపడుతున్నాడు? దేవుడికి ఎంత ప్రేమ అన్యుల గురించి? ఆ నరకమే లేకపోయినట్లయితే దేవుడు ఎంత శ్రమపడ్డు కదా, తన భక్తుల్ని ఇలా త్యాగం చేయిస్తూ దేవుడు అనేక మంది అన్యజనులను రక్షిస్తూ ఉన్నాడు. అటువంటి దేవుడి గురించి, ఇటువంటి ఇన్సిడెంట్ల గురించి అన్యజనులకు మనం చెప్పొద్దా? నిజంగా అన్యజనులకు ఇవన్నీ తెలుసా? క్రైస్తవులకే సరిగా తెలియట్లేదే. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మీ ముందుకు తెచ్చేది ఎందుకంటే మీరు బలం పొందుతారు, మీరు గ్రహిస్తారు, మీ ద్వారా ఎవరైనా వెలిగింపబడితే వెలిగింపబడవచ్చు, లేకపోతే లేకపోవచ్చు, కానీ ముందు మీరు వెలిగింపబడాలని దేవుడు చెప్తుంది. మరి ఈ యొక్క ఎపిసోడ్లో ఇక్కడితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో పూర్తిగా సాధు జాన్ గారు చేసిన కార్యాలు ఎట్లెట్లా జరిగినాయి అన్నీ కూడా మీ ముందు ఉంచుతాను, అది మీ అందరికి ఉపయోగపడుతూ ఉంటుంది. దేవుడి యొక్క సాక్ష్యాన్ని మాటలు దీవించునుగాక. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపకలదేవా మహాపరిశుద్ధుడా, ప్రభువా మీకు 104 స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ప్రభువా ఈ ఎపిసోడ్ ద్వారా తండ్రి అనేకమైన మర్మాలు ప్రభు బిడ్డలకు చేరేటట్టుకు మీరు చేసినందుకు 104 స్తోత్రాలు తెలియపరచుకుంటున్నా తండ్రి. నా నోటిని తెరిచి మీరే మాట్లాడినందుకు కూడా 104 కృతజ్ఞతాస్తుతులు. బిడ్డలను వెలుగుతో నింపారు తండ్రి. ఈ వెలుగు అనేక మందికి ప్రసరింపులాగున మీరే కార్యం చేపట్టి సహాయం చేయమని, మహిమ గంత ప్రభావం మీరే పొందుకోమని,
నన్ను నా పరిచర్య ఎగ్గమందు కూడా ఆశీర్వదించండి. మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమతో నేను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా వందనాలు.